లోకల్ పాలిటిక్స్ ఏంది కరోనా వల్ల అయితే నేను అనుకోను ఎందుకంటే అది కరోనా వల్ల అయితే వాస్తవం అనుకుంటే పెట్టుకోవచ్చు పెద్ద ఇబ్బంది కాదు అది అది జనాలకి ఇప్పుడు ఒక 5000 కోట్లు 5800 కోట్లు ప్రజాధనం ఇదైపోతుంది రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి చెందకూడదని జగన్ పరిపాలన బాగుంది ఇంకా ఇది వస్తే ఇంకా అభివృద్ధి అయింది జగన్కి మంచి పేరు వస్తుందనే చెడు అభిప్రాయంతో మన తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఇది వాళ్ళు చేస్తున్నదే కానీ కరోనా వైరస్ అంటే నిజమే వాస్తవం ఇప్పుడు 6 వారాల తర్వాత 6 వారాల తర్వాత కరోనా వైరస్ అనేది పోదు కదా ఇప్పుడు 6 వారాల్లో పోయిద్దని వాళ్ళు కరెక్ట్గా నివేదిక ఇచ్చి చెప్పమనండి చెప్పలేరు అది ఇది కావాలనే కక్షపూరితంగా చేస్తున్నది ఎందుకంటే ఒక సామాజిక వర్గం చేస్తున్నది కానీ జనాలకి మంచి జరిగే దాన్ని ఇప్పుడు జగన్ వచ్చి చేస్తున్నాడు ఇప్పుడు 5800 కోట్లు వస్తున్నాయి 5800 కోట్లతో మన రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది నిధులు చేకూరుతున్నాయి నువ్వు దాన్ని చెడగొడతమేగా ఇప్పుడు ప్రతి ఒక్కరి అంతకుముందు నీ ప్రభుత్వం ఏం చెప్పావు ఒక ఎలక్షన్ కమిటీ అనేది దాన్ని మార్చేదానికి ఒక సీఎం తెలియకుండా ఎలా చేస్తారని ఆయన అడిగాడు ఒకప్పుడు ఇప్పుడు ఈయన పరంగా వచ్చేసరికేనంటే ఏదో సాగు చెప్తున్నాడు ఇది కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేస్తున్న కక్షపూరితం అంతేగాని రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఈ నిధులు వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందింది జగన్ పరిపాలనలో అన్న ఒక చెడు అభిప్రాయంతోనే చేస్తున్నాడు కానీ ప్రతి ఒక్క జనాలకి అందరికీ ప్రతి ఒక్క సగటు మనిషికి అర్థమయ్యే విధంగా ఉంది అంతే కదా ఇప్పుడు లోటు బడ్జెట్లోనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు జగన్ గారు మరి ఇప్పుడు ఈ చేకూరితే ఇంకా ఇదైద్దని అభిప్రాయంతోనే పర్వాలే బాగానంది కాకపోతే రైతులకి మినువులు రేటు లేదు వడ్డీ రేటు లేదు నిరుడు 1380 అయితే ఇవాళ నిరుడే 1420 రూపాయలు అయితే ఈయేడు 1380గా ఇంకా పెంచింది ఏముంది ఎటు తిరిగి వచ్చినా రైతులకి 77 అందరూ బాగానంది డబ్బులు ఇచ్చి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు డబ్బులు ఇచ్చుకుంటే సోమరిపోతలు అయిపోతున్నారు తప్ప ఏముంది డబ్బులు లేకపోతే ఉద్యోగం చేస్తావు డబ్బులుంటే చెయ్యుగా అది డబ్బులు ఎత్తాం వేస్ట్ ఏమన్నా పథకాలు మంచి పథకాలు పెట్టి ఆరోగ్యశ్రీ అన్నం ఇప్పుడు అన్నం ఉంది అన్నం లేదు ఎంతోమంది ఉండరు 5 రూపాయలు అన్నం అంటే తినేవాళ్ళు ఉండరు అది లేదు అది పెడితే బాగుండేది తర్వాత పాలన అయితే బాగుంది పెట్టిన స్కీములన్నీ మంచియే వర్కౌట్ అయితే బాగుంటాయి వాలంటీర్లు చాలా బాగుంది వాళ్ళ అది సచివాలయం మాత్రం సక్సెస్ అయితే చాలా బాగుంటుంది అది బాగుంది ఇంటింటికి వస్తున్నారో ఇస్తున్నారో సచివాలయం కుర్రాళ్ళు కూడా కొత్త జాబులు కూడా బాగా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు పల్లెటూరి మాది మా పెన్షన్ కూడా బాగుంది ఇప్పుడు ముందు ఈ ఆటోనో లేకపోతే బైక్ మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి పెన్షన్ పథకాలు ఇవ్వబట్టే ఇప్పుడు పని బాగుంది జనాలు కూడా ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది పిల్లలకు బాగానే వేసారు పథకాలు ఎక్కడెక్కడ ఇప్పటివరకు ప్రజలు కూడా చాలా ఆయన మీద అభిప్రాయం బాగా వాలంటీర్ కూడా బాగానే ఉంది వాళ్ళు కూడా వచ్చి అందరిని అడుగుతాం అన్నికి అందినే లేదా ఒకటికి 2 సార్లు అడగటం ప్రజలను బాగా వాటికి తిరగటం ఏ వాటికి ఆ వాటికి వచ్చినా బాగా వాళ్ళు వారింటి వాళ్ళు బాగా చూస్తున్నారు తొమ్మిది ఏముందమ్మా పొద్దున్న 8 గంటలకు కూర్చున్నా వాళ్ళు రావాలి కౌన్సిలర్లు రావాలంటారు వాళ్ళు రావాలంటారు వీళ్ళు రావాలంటారు ఇప్పుడు వాళ్ళే ఇంటికి వచ్చే ప్రజలకు వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ 8 గంటలు ఇంటికి వచ్చేయటం తలుపు కొడతాం మీ పేరు ఏమిటమ్మో కనుక్కొని ఎలుముద్ర వేసుకోవటం వాళ్ళు ఇస్తున్నారు బాగానే బాగా ఇచ్చాడు బాగా పిల్లలకు కూడా బాగా చేశాడు అదే డబ్బులు ఇస్తామని అయ్యాని ఫుడ్ అని మొత్తం బాగానే ఉంది అన్న వారంటీ గారు జాబ్లు ఎత్తా అన్నట్టుగా ఇచ్చాడన్న బాగానే ఉందండి పథకాలన్నీ పర్వాలే కాబట్టి ఒకటి బొడ్డ డబ్బు బొడ్డు కొద్దిగా ఆ డబ్బులు పడతలేదని మీద గొడవ కూడా చేస్తాం అది ఒకటి తప్ప కడవైన పర్వాలా అవన్నీ పర్వాలా ఇక్కడ నుంచి అవన్నీ ఇక్కడ పర్వాలా కాబట్టి ఈ బొడ్డ డబ్బులు వేయట్లేదని ప్రతి ఒక్కరు చాలా గొడవ చేస్తున్నారు అది ఒకటే కొద్దిగా ప్రాబ్లం బాగానే ఉంది కాబట్టి అది ఒకటే మెయిన్ బొడ్డ డబ్బులు పడతలేదు అది ఒకటి రైతులు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అది గదిలేదండి బాబు ఇంత పంటలు ఇప్పుడు ఉన్నాయి అసలు ఇన్ని నీళ్లు లేవు ఇంత పంట లేదు 6-7 ఎందుకడి పడుతున్నాయి మిగులు పడుతుంది 8 పడుతుంది 10 బయట పడుతుంది అటువంటి పంట లేదు అసలు జనాల మట్టి ఇప్పుడే పడుతుంది పంట పథకాలు మాత్రం పథకాలు ఇవ్వమంటే జనాలు బాగా ఇదిగా ఉంది అమ్మఒడి పెట్టారు మరి రైతులకేమో రుణం ఇదేశాడు రైతు భరోసా దాని గురించి డౌట్ ఏం లేదు ఇకని ఏం పర్లా ప్రస్తుతం మాత్రం జగన్మోహన్ రెడ్డి బాగా ఉంది ఎందుకంటే ఇంతవరకు అంటే తక్కువ రేట్లు ఉన్నాయి ఇవ్వాలని అంటే పరిస్థితి రేట్లు పెరిగిందామో చాలామంది తగ్గారు ఇప్పుడు రేట్లు పెంచారు కాబట్టి జనాలు చాలా వరకు 100కి 50 మంది తగ్గారు ఇదివరకు ఇప్పుడు అంత లేదండి ఎవరు 10-11 అవుతుంది 10.5-11 అంతే తప్ప ఇప్పుడేం లేదు పొద్దున పూట అమ్ముతాం లేదు ప్రస్తుతం మాత్రం బాగానే ప్రభుత్వం వాలంటీర్లు పర్లేదు బాగానే చేస్తున్నారండి డ్యూటీలు పెన్షన్లు మాత్రం బాగా చేస్తున్నాయి పెన్షన్ ఇవ్వలేదనే మాట ఎక్కడ లేదు ప్రస్తుతానికి రైతు భరోసా డబ్బులు వచ్చినాయి అందరికీ మాకు వచ్చినాయి పిల్లలు వచ్చినాయి అమ్మఒడి వచ్చింది అంతా బాగుంది తగ్గారు పర్లా రేట్ ఎక్కువైంది కాక తగ్గారు పథకాలు బాగానే ఉన్నాయి నాకు నచ్చిన పథకం అంటే అమ్మఒడి తర్వాత ఇప్పుడు ఉగాదికి ఇళ్ల స్థలాలు ఇస్తానన్నారు అవి కూడా మంజూరు అవుతున్నాయి వాలంటీర్ కూడా బాగానే వస్తున్నారు ఇళ్ళకి బాగానే ఉందండి బాగానే ఉంటుందండి బాగానే ఉంటుంది అనిపించింది ఏదో తప్పు
అందరూ పేదవాళ్ళకి తీస్తున్నాడు, పేదవాళ్ళకి దిగాడు, ఎవరికి దిగాడు, పింఛన్ అన్నా దిగాడు తప్ప. వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉసూరుమని ఏడుస్తున్నారు. ఆ పరిస్థితి ఏంటి? అది బాగానే చేస్తున్నాడు, ఇప్పుడు నెక్స్ట్ కూడా బాగానే చేయాలని ఉంది గెలిస్తే. అది పథకాలు కాడ మరి డోకరా ఇవన్నీ ఇస్తానన్నారు, ఇంకా ఏ అమలు చేయలేదు. చాలా దగ్గర ఇటువంటి ఈ పక్కనే బోలు మంది పడుకునే వాళ్ళు, వాళ్ళు తిప్పలు పడి వాళ్ళు వెళ్ళే వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు అది లేదు. ఆటోలకి ఇన్సూరెన్స్ అని 10,000 వేసాడు, అవి తాగుమోతలకే పడ్డాయి కానీ అసలు ఎవరికే పడలా. మాకైతే బాగోలేదు జగన్ పాలన, చంద్రబాబు నాయుడు పాలన నెంబర్ 1 ఉంది ఇవాళ. ఏ విషయంలో అయినది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.